Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. TDP Janasena Potulo, Kotta Twist, Chandrababu went out tuna, flash back. ఏపీలో టీడీపీ జనసేన మధ్య పొత్తు ఉంటుందా లేదా అంటే ఉంటుందనే సమాధానం ఇప్పుడు దాదాపు అన్ని పార్టీలు వర్గాల నుంచి వినిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉండాల్సిందేనన్న డిమాండ్లు కాపు నేత హరిరామ జోగయ్య వంటి వారి నుంచి వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో పొత్తు ఉంటే సరిపోతుందా? మిగతా విషయాలలో ఇరు పార్టీలకు పట్టింపులు లేవా? అంటే ఖచ్చితంగా ఉన్నాయి. ఉంటే అవే పొత్తు నిర్ణయించే స్థాయిలో ఉన్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. 2014లో టీడీపీ జనసేన మధ్య పొత్తు ఉంది. ఇప్పుడు 2024 కోసం అంటే సరిగ్గా 10 ఏళ్ల తరువాత మళ్లీ ఇరు పార్టీల మధ్య అధికారికంగా మరోసారి పొత్తుకు రంగం సిద్ధమవుతోంది. అయితే అప్పటికీ ఇప్పటికీ పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. ఆ మార్పు ప్రభావం ఖచ్చితంగా టీడీపీపైనే పడుతోంది. దీనికి కారణం ఈ 10 ఏళ్లలో జనసేన ఎదుగుదలతో పాటు మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. వీటివల్ల ఇప్పుడు టీడీపీ జనసేన రెండవసారి పొత్తు పెట్టుకున్న విషయంలో రోజుకో ట్విస్ట్ కనిపిస్తోంది. పొత్తు ఖాయమనే సంకేతాలని ఇప్పటికే ఇచ్చేసిన చంద్రబాబు, పవన్ దానిపై అధికారిక ప్రకటనపై మాత్రం మల్లగొల్లాలు పడ్డానికి వెనుక ఆ ట్విస్ట్లే ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ జనసేన మధ్య పొత్తుకు ఈసారి సీఎం పదవి కీలకంగా మారిపోయింది. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల్లో టీడీపీకి ఏకపక్షంగా మద్దతిచ్చి చంద్రబాబును సీఎంను చేసేందుకు ఈసారి జనసేన సిద్ధంగా లేదు. గతంలో తనకు బలమున్నా లేకపోయినా కాపుల్లో ఉన్న మద్దతుతో చంద్రబాబుతో పాటు మోడీకి కూడా మద్దతిచ్చిన పవన్ ఈసారి మాత్రం అలాంటి సాహసం చేసేలా కనిపించడం లేదు. దీనికి కారణం చంద్రబాబు గతంలో కంటే బలహీనం కావడం. అదే సమయంలో పెరిగిన జనసేన బలం మోడీ నుంచి పవన్కు లభిస్తున్న మద్దతే. దీంతో పవన్ ఈసారి సీఎం పదవి డిమాండ్ చేసే స్థితిలోకి వెళ్లారు. ఇది అంతిమంగా చంద్రబాబు లోకేష్ ఆశలపై నీళ్లు చల్లుతోంది. మారిన పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్కు ఈసారి సీఎం పదవి ఇస్తానంటేనే టీడీపీ జనసేన పొత్తుకు ఆయన అంగీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాపు, బలిజ సామాజిక వర్గాలతో పాటు పవన్ను నమ్ముకున్న ఇతర వర్గాలు కూడా ఇదే డిమాండ్ను బలంగా, దీంతో ఆయా పార్టీలు సైతం ఇరుకున పడాల్సిన పరిస్థితి. చివరికి ఇదే డిమాండ్తో జరగాల్సిన కాపునాడు సభ నుంచి చివరి నిమిషంలో ఇతర పార్టీలు వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గాయి. పవన్ తెలివైన వాడని, సీఎం పదవి ఇస్తానంటేనే పొత్తు పెట్టుకుంటాడని, ఈ విషయంలో చంద్రబాబు వెనక్కి తగ్గాల్సిందేనని ఉండవల్లి వంటి మేధావులు సైతం చెప్పేస్తున్నారు. అయితే పవన్కు సీఎం పదవి ఇచ్చే విషయంలో టీడీపీ నుంచి కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా అంతిమంగా చంద్రబాబు ఈ ఈక్వేషన్కు ఒప్పుకునే అవకాశం ఉంది. కానీ అక్కడే ఓ మెలక ఉంది. పవన్కు సీఎం పదవి ముందుగా ఇవ్వాలా లేక తర్వాత ఇవ్వాలా అనేది. టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుని ఉమ్మడిగా పోటీ చేసి గెలిస్తే సీఎం పదవిని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈసారి పంచుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. అయితే దీనికి ఇరువురు నేతలు సై అంటున్నా ఇక్కడ ముందుగా ఎవరనేది కీలకంగా మారుతోంది. దీనికి చంద్రబాబు ఫ్లాష్ బ్యాకే కారణమవుతోంది. గతంలో ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఈసారి ముందుగా సీఎం పదవి చేపట్టి ఆ తర్వాత పవన్కి హ్యాండ్ ఇచ్చి అదే పదవిలో కొనసాగితే అప్పుడు తమ పరిస్థితి ఏంటని జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు అంతటి సాహసం చేయకపోవచ్చనేది రాజకీయ విశ్లేషకుల మాట. దీనిని గౌరవించి పవన్ కళ్యాణ్ ఇందుకు ఒప్పుకుంటే ఈ పొత్తు ముందడుగు వేయడం ఖాయం.